Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. షర్మిలా పేరు లేకుండానే కొత్త పార్టీ, అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా? తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపనే ధ్యేయంగా దివంగత సీఎం వైఎస్ఆర్ తనయ్య వైఎస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే పొలిటికల్ యాక్టివిటీని ముమ్మరం చేసి నిరుద్యోగ సమస్యపై కేసీఆర్ సర్కార్తో పోరాటం చేస్తోన్న షర్మిల తన పేరు లేకుండానే పార్టీకి నెలకొల్పుతుండడం గమనార్హం. షర్మిల కొత్త పార్టీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. వైఎస్ షర్మిల నెలకొల్పబోయే కొత్త పార్టీకి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పేరు పెట్టుకున్నారు. పార్టీ పేరు రిజిస్ట్రేషన్ కోసం భారత ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. భారత రాజ్యాంగం, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని 29A సెక్షన్ను అనుసరించి కొత్త పార్టీగా గుర్తింపు కోసం వైఎస్ఆర్ టీపీ దరఖాస్తు చేసుకుందని, ఈ పేరుతో పార్టీ గుర్తింపునకు ఎవరైనా ఏవైనా అభ్యంతరాలు చెప్పాలనుకుంటే ఈ నెల 16లోగా ఢిల్లీ నిర్వచన్ సదన్ను సంప్రదించాల్సిందిగా ఈసీ ఒక పబ్లిక్ నోట్ విడుదల చేసింది. ఈసీ డాక్యుమెంట్ల ప్రకారం మార్చి 23న వైఎస్ఆర్ టీపీ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకుంది. కాగా తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీకి సంబంధించి ఎన్నికల సంఘం వెలువరించిన ప్రకటనలో ఎక్కడా వైఎస్ షర్మిల పేరు లేకపోవడం గమనార్హం. అనూహ్యంగా వైఎస్ఆర్ టీపీకి చైర్మన్గా షర్మిల ప్రధాన అనుచరుడైన వాడుక రాజగోపాల్ ఉంటారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా సిహెచ్ సుధీర్ కుమార్, ట్రెజరర్గా నూకల సురేష్ వ్యవహరిస్తారు. దక్షిణాదిలో ఒక మహిళ సారథ్యంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు కానున్న వైఎస్ఆర్ టీపీ అనుమతులకు సంబంధించిన పత్రాల్లో షర్మిల పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది. దీనిపై ఆ పార్టీ వాళ్లు వివరణ ఇవ్వాల్సి ఉంది. ఇక తెలుగు ప్రజల గుండెల్లో మహానేతగా గుర్తుండిపోయిన వైఎస్ఆర్కు రాజకీయ వారసులుగా వచ్చిన కొడుకు జగన్ ఏపీలో అధికారాన్ని కైవసం చేసుకోగా కూతురు షర్మిల ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టారు. రాజకీయ వారసత్వాన్నైతే అందిపుచ్చుకున్నారు, కానీ సాంకేతికంగా పార్టీల పరంగా ఈ ఇద్దరు తండ్రి పేరును పొందలేకపోయారు. వైఎస్ఆర్ అనే అక్షరాలు కలిసి వచ్చేలా జగన్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పెట్టుకోగా షర్మిలకు వైఎస్ఆర్ పేరు నేరుగా దక్కినా పార్టీకి ఆమె అధ్యక్షురాలుగా లేరు. వైఎస్ఆర్ టీపీలో షర్మిల హోదా ఏంటనేది పార్టీని స్థాపించబోయే 8జూలై వెల్లడవుతుందేమో.